అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించి మైనార్టీలకు అండగా నిలుస్తామన్నారు. వైసీపీ ఎల్లప్పుడూ మైనార్టీలకు అండగా నిలుస్తుందని తెలిపారు. పుంగనూరు పట్టణంలో పర్యటించిన ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఖాదర్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తానని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పట్టణంలో పర్యటించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరులో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఇక పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే పుంగనూరుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు మున్సిపాలిటీకి చేరుకున్నారు. ఎలక్షన్లో రాజకీయాలు చేసుకుందాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాలా. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగనూరులో టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా 10 లక్షలు 11 లక్షలు ఉండే చోట 20 లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్నీ తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్నీ కూడా జరిగినాయి. మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళు కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మీ ప్రభుత్వం ఉంది, మీ దాంట్లో ఓపెన్ చేయండి. కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది, దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.